ఈ సినిమాలో సందీప్ భరద్వాజ గారు శివరాజ్ కుమార్ గారు ముఖ్య పాత్రగా యాక్ట్ చేశారు. ఈ మూవీకి యాక్ట్ చేయకముందు సందీప్ భరద్వాజ గారు బయట ఒకలా ఉంటారు, మేకప్ చేసిన తర్వాత సినిమాలో ఒకలా ఉంటారు. మరి ఆయన చూడగానే, సందీప్ భరద్వాజ గారిని మీరు చూడగానే, ఎస్ హీఈస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ మూవీ అని మీకు అనిపించిందా, లేదంటే మేకప్ చేసిన తర్వాత మీకు? లేదు, మేకప్ అసలు ముందు చేయలేదు నేను. అంటే నేను దాని ఎగ్జాక్ట్గా ఎలా జరిగిందంటే, నేను కాస్టింగ్ డైరెక్టర్స్ ఒక టెరిఫిక్ యాక్టర్ ఉన్నది, కొంచెం వీరప్పన్కి రిజెంబ్లెన్స్ ఉన్నది. వీరప్పన్ రిజెంబ్లెన్స్ టెరిఫిక్ యాక్టర్ అనేది దొరికే ప్రసక్తి లేదని తెలుసు. కాకపోతే ఇతను పంపించిన ఒక ఆడిషన్ టేప్ చూశాను నేను, సందీప్ది చూసి. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక 5-6 నెలల క్రితమే నేను సందీప్ని ఓకే చేసి తనని విక్రమ్ గైక్వాడ్ అనే ఒక మేకప్ మ్యాన్ దగ్గరికి పంపించాను. పంపించిన చూసి ఇతను వీరప్పన్లాగా చేయడానికి వీలవుతుందా అంటే, తను ఇచ్చిన అడ్వైజ్ బట్టి ఫైనల్ డిసిషన్ తీసుకుని తర్వాత తను టోటల్గా భోజనం మానేసి బొగ్గులు వచ్చేసి ఆ టోటల్ తను దానికి ప్రిపేర్ అయ్యింది, తన బాడీ స్ట్రక్చర్ మార్చడానికి ఆ ఫేస్ మీద విక్రమ్ గైక్వాడ్ వర్క్ చేసిన మొత్తం టోటల్ ఎఫెక్ట్. అన్నిటికన్నా ముఖ్యంగా సందీప్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. దాని మూలాన అతను ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాడి కళ్ళల్లో చూపు అదంతా రిఫ్లెక్ట్ చేయగలిగాడు కాబట్టి అన్నీ కలిసి ఆల్మోస్ట్ మనకు వీరప్పన్ లాగా ఉన్న ఫీలింగ్ వస్తుంది.